గణిత పట్ల ఆలోచనలను పెంపొందించడానికి గణిత అష్టావధాన కార్యక్రమాన్ని సుగవాసి రాజారాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు ఏర్పాటు చేయబడినది మరి ఈ కార్యక్రమానికి వెల్కమ్ వెల్కమ్ టు కొరనాడ ముఖ్య वेणुगोपालराज गारु नलगुंडल मुरलीकृष्ण गारु मुग्गरी चलव वल्ल मरो कार्यक्रमान्नि पाठशालनु चूस्तुन्नानु चाला संतोषंगा उंदि समयातीतमैंदि प्रोग्राम स्टार्ट चेस्तां मरी संदर्भंगा कोन्नि मातलु मन गणित अवधानि गारु మాట్లాడవలసిందిగా సమయంగా మనం చేస్తున్నాం తర్వాత ముగింపులో సార్ మాట్లాడతారంట సరస్వతి ప్రేమ దృష్టిని ఆ పుస్తక ధారణ హంసవాహన సమాయుక్త విద్యా దానకరి మమ ప్రథమం భారతీ రామం ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి హంసవాహిని पंचमं जगद्विख्यात षष्ठं वागीश्वरी कौमारी सप्तमं अष्टमं ब्रह्मचारी नवमं बुद्धदात्री दशमं वरदायिनी एकादशं चंद्रघंट द्वादशं भुवनेश्वरी अष्टावधानं विनुंटारु चूस्तुंटारु अदे अंशालनि आ वरसलो वच्चेलागा आंकेलु पूरिंचडं जरुगुतुंदि गट्टिगुडिन वाळ्ळु कोरिन मोत्तं रावालन्नमाट अड्डंगा गानि इदि నాలుగు ఆవృత్తుల్లో జరుగుతుంది రెండో అంశం అక్కడ వార గణన ఉంటుందని తెలుగులో ఇక్కడ కూడా వార గణన పెట్టుకోవడం తేదీ నెల సంవత్సరం చెప్తే ఆ రోజు ఏ వారం అయిందని చెప్పడం అది మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలుసుంటే మీరు కాగితం మీద రాసి ఆ ప్రత్యేకలు పంపిస్తే ఆ డేట్ కూడా అడుగుతారు హెడ్లైన్ సంఖ్య భాగించబడకుండా ఉండేలాగా ప్రత్యేకలు నిషేధాలు ఉమ్మేస్తుంటారు ఇక్కడ 7 13 ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే మిగిలిన వాటికి బాధ్యత సూత్రాలు ఉన్నాయి అలా తీసుకోవడం జరిగింది అంటే ప్రత్యేక వాక్యం రాసుకుంటాడు అక్కడక్కడ ఒక అక్షరం చెప్తూ ఉంటాడు చివరికి చెప్పడం అది ఆ యస్థానం ఇక తర్వాత తెలుగులో పురాణం ఉంటుంది అది పూర్తిగా సాహిత్యపరమైన అంశం అలాగే ఇక్కడ గణితపరమైన అంశం ఘనమూలం అని పెట్టుకోవడం జరిగింది సంపూర్ణ ఘనం అయితే ఆ ఘనం యొక్క ఘనమూలం ఎంత అనేది చెప్తాం ఘనమూలం అంటే ఒకే సంఖ్యని మూడు సార్లు పూరించడం ఇప్పుడు 2 × 2 × 2 × 2 పద్యం పూరించడం ఇక్కడ ఆవృత దశాంశం అని చెప్పి పెట్టడం జరిగింది ఒకటి పద్నాలుగు 114 వచ్చేలాగా మొదటి వరుస చెప్పమని అడిగాడు నెక్స్ట్ రౌండ్ లో మిగిలిన అక్కడ ఒక రౌండ్ ప్రారంభమైనాడు ఒక వరుస సరిగ్గా ఏదో వరుస సరిగ్గా మొదటి వరుస సరిగ్గా ఆ వరుసలో 114 వచ్చింది ఆ టోటల్ ఎప్పుడు 114 ఏ వరుసలు మారుస్తూ ఉంటారు ఈ పైన ఇక్కడ రెండు కళ్ళండి అందరికీ ఎం పాయింట్ మన నాయక్ నేను 9వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను నా అంశం ఏమన్నా భారతగమనం 2075 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ ఈ రోజు1999
199 ఇచ్చిందండి నెక్స్ట్ రౌండ్ లో నేను నెంబర్ ఇస్తా ఆ పక్కనే ఇలాగే మనం ప్రతి రౌండ్ లో కూడా చేరుస్తాం వాళ్ళకి ఏం చేశారంటే మాస్టర్ మొన్నటి నుంచి ట్రైనింగ్ ఇచ్చారు ఎలా ఇరుకుని పెట్టాలో వాళ్ళకి అర్థం అయిపోయింది ఓకే రైట్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్ మై నేమ్ ఇస్ దినేష్ కుమార్ దినేష్ కుమార్ ఐ యామ్ ఫ్రమ్ నైదిగాల్ డిసెక్షన్ టుడే మై టాపిక్ ఇస్ సిద్ధాంతం నేను చెప్తాను నెంబర్ నా పేరు టిఎస్విఎస్ ఇక్కడ రాయలేదు కదా పాప జ్ఞాపకం చేస్తాడు కూడా బాబు వెరీ గుడ్ అంటే మన నరసింహారెడ్డి గారు ఏం చేశారంటే ఇంటి పేరుతో రాద్దామని చెప్పి తొలిపరి సూర్యనారాయణ మూర్తి అని రాశారు ఇంకా ఉంది టిఎస్విఎస్ అని ఉంది ఆ టిఎస్విఎస్ అంటే ఏమిటి అని చెప్పాడు టీ అంటే తాగడం టీ తాగడం తర్వాత మాస్టర్ చెప్పారు కదా ఇందాక ఎక్కడి నుంచో దూరం నుంచి అమ్మానికి ఆధార్ కార్డు వెంటనే వచ్చాను ఎందుకు చెప్పారంటే నేను మోస్ట్ ఒబీడియంట్ ఎస్ అంటే మోస్ట్ ఒబీడియంట్ లెటర్ అంటే ఏం చెప్పినా ఎస్ సార్ ఎస్ సార్ అంటే ఒబీడియంట్ అనమాట అంచేత ఎస్ ఎస్ అన్ని ఎస్లు ఉన్నాయి కాబట్టి అయితే నా దాంట్లో చాలా ఎస్లు ఉన్నాయి అంచేత మోస్ట్ ఒబీడియంట్ గా ఉంటారు కాబట్టి టిఎస్ ఎస్ అంటే ఒబీడియంట్ కాఫీ కూడా తాగదు కాఫీ చేయరు కూడా మళ్ళీ తాగారంటే మళ్ళీ చేస్తారని అడుగుతావు మళ్ళీ నువ్వు రెండు కాఫీలు చేయను కాఫీ చేయను కాఫీ చేయను నెయ్యి తర్వాత 7 చెప్పాను నేను నెక్స్ట్ రౌండ్ లో నువ్వు మళ్ళీ చెప్తిగా ఓకేనా కంగారు లేదు చేసుకో మేము నెక్స్ట్ దానికి వెళ్తాం అందరికి నమస్కారం నా పేరు పి మహేశ్వరి 9వ తరగతి చదువుతున్నాను విశేషం హాకీ ప్లేస్ లో నా ప్రో ప్లేస్ లో 9 క్రోస్ 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 లో 9 యూనిట్ ప్లేస్ లో 2 క్రోస్ ప్లేస్ లో 9 ఆ యూనిట్ ప్లేస్ లో 2 యూనిట్ ప్లేస్ లో 2 పోర్ట్ల స్థానంలో 9 ఏం స్థానంలో 2 ఓకే ఆ మైక్ ఇంటర్ ప్లేస్ డి సెక్షన్ మై టాపిక్ ఇస్ ధనమూలం వాట్ ఇస్ క్యూబ్రోటాస్ 22 దశాంశాల తర్వాత మళ్ళీ అదే క్రమం వస్తుంది ఈ రౌండ్ లో 11 వచ్చే రౌండ్ లో 11 చెప్తా తొమ్మిది వరకు కావాలి మరి మిగిలిన అలా అంటే నీకు నేను దానికి చెప్పడానికి అభ్యంతరం లేదు కానీ నీకు అదంతా పూర్తి అయ్యేటప్పటికి చాలా రోజులు పట్టు 2-3 రోజులు అంటే నువ్వు 22 డిజిట్స్ అడగాలి కదా సరే నీ కోరిక మేరకు ముందు 9 చెప్తాను అంటే నువ్వు అంటే నేను ఇందాక సగం సగం అడగమన్నాను కదా అంటే 50-50 అంటే ఏదో తేడా ఉందేమో అని చెప్పి బ్రిటానియా బిస్కెట్ లాగా అతను ఏమని అడుగుతున్నాడంటే అందుకు నీ అనుమానం వచ్చింది అంతే కదా నీకు 9th డిజిట్ 8 ఇప్పుడు ఏం కావాలి చెప్పు అంటే రైట్ ఆన్సర్ సార్ ఓకే ఓకే రైట్ అంటే మాస్టర్ రాయడానికి కూడా ఏం కదా నువ్వు అలా అక్కడక్కడ డిజిట్ అడిగితే నేను చెప్తాను నాకేం బాధలేదు సరే ఇప్పుడు నీకు ఊరికి మీరు 9th డిజిట్ చెప్పాను అంతే కదా నీకు కావాల్సింది అందులో 22 డిజిట్స్ ఉన్నాయి 22 డిజిట్స్ తర్వాత సేమ్ ఆర్డర్ ఇక్కడ ఉంది సో ఇక్కడికి ఒక రౌండ్ పూర్తయిందండి యాక్చువల్గా రౌండ్లో అక్కడ సెకండ్ డిజిట్ ఓకేనా రైట్ నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తున్నాం సెకండ్ రౌండ్ థర్డ్ ఫిఫ్టీ ఫైవ్
50 వీడియో బోర్డ్ మీద రాసి బోర్డ్ కూడా తీయాల అన్ని అసలే సార్ 1 అజ్రా ఏం చేస్తుందంటే ఇజ్ ఇట్ కరెక్ట్ అని అడుగుతాను ప్రశ్న అంటే చెప్పాడు మీ ఇద్దరు ఒకటే జత 1987 ఏప్రిల్ 18వ తేదీ ఏ రోజు ఏప్రిల్ 18 87 ఏప్రిల్ 18 ఓకే కూర్చో ఆంధ్రప్రదేశ్ రాజధాని కోస్తావారని మా ప్రాంతంలో అందరూ భావిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం మాస్టర్ గారు పోషించేవాడు కోస్తా వారు కాదు వాడు కోస్తా అంటారని వాళ్ళని పెట్టారు కానీ మన ముఖ్యమంత్రి గారే దానికి కీలక భూమిక వహించారు రాయలసీమ కోస్తా వారు సాతారెడ్డి ఇందాక 199 చెప్పుకోండి 199 నాకు పొద్దున పద్మావతి మేడం గారు పెట్టిన పొంగల్ అంటే ఇష్టం అంటే ఒక సాను తోటి ఉంది మనకి రాయలసీమలో ఉంది పొంగలు ఇష్టం కాదు ఇంకోటి ఇష్టం కాదంటే నన్ను వెళ్ళిద్దామన్నా వెళ్ళకూడదని ఉద్దేశం ఏంటో అసలు బాగా మరి ఇప్పుడు నేను ఇక్కడ ఏవో చెప్పాను కోస్తావా కదా చెప్పాను ఆప్యాయతకి అభిమానానికి అనురాగానికి పెద్ద పేట కట్టి అట్లయితే కాసేసి ఏమీ కట్టకుండా ఎప్పుడు ఉండవు అది ఊరికే నాకు కాదు ఏదో చెప్పిస్తాను ప్రయత్నం చేస్తున్నావు కానీ ఉన్న విషయం చెప్పాలి మనం బిస్కెట్ వేసా ఆ బిస్కెట్ కూడా నాకే పెడతారు మళ్ళీ కొత్తగా నేను చేసిన త్రిష అంటే ఇస్తున్నా ఇలియా అంటే ఇస్తున్నా ఇంకా సినిమా వచ్చిన కూడా త్రిష ఇంకా ఇస్తున్నా మరి కాదంటే బాగుంది కదా మరి ఎప్పుడైనా పాండిచ్చేరి వెళ్ళారా మీరు అండి పాండిచ్చేరి వెళ్ళారా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతం వెళ్ళలేదు సార్ తాకలేదు అవును పోలేదా నీ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది నెక్స్ట్ రౌండ్లో కంటిన్యూ లెవెన్ ప్లస్ 5 ప్రోబిటేట 6 ఇంకోటి నిషేధం చెప్పారు కనిపిస్తున్నారు సరే లాక్స్ ప్లస్ 1 10 ప్లస్ 8 ఓకే అదే అమ్మాయి అమ్మాయి మా పొక్కల కింద 92 వాట్ ఇస్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 6,58,503 87 కరెక్ట్ మనం ప్రధానోపాధ్యాయులు గారికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తి గారికి ఆ యొక్క శుభోదయం తెలుపుకుంటూ ఆ అంశము ఆవృత దశాంశం దీనికి 17 ను 1తో భాగించినప్పుడు దాని ఆవృత సంఖ్యలను తెలపండి సార్ 1 ని 17 నెక్స్ట్ లో కూడా నేను చెప్తాను అంతే కదా మరి అదేం మాట్లాడకుండా కూర్చున్నాడు ఇప్పుడు నేను చెప్పనా ముందరా ఇప్పుడు 1/17 చెప్పనా 1/17 ఇందులో కూడా 16 డిజిట్స్ తర్వాత సేమ్ ఆర్డర్ రికరింగ్ అవుతుంది ఒక 8 గ్రౌండ్లోనూ 8 నెక్స్ట్ గ్రౌండ్లోనూ చెప్తా ఏ ఎనిమిది చెప్ప లాస్ట్ 8 లాస్ట్ నుంచి 8 మాస్టర్ ఎలా అంటారా నేను మాస్టర్ అలా అంటూ ఉంటారా నేను ఎందుకు పడి ఆయన అంతలా ఇబ్బంది పెడుతుంది వెనక నుంచి రాయండి ముందు నుంచి రాయండి అంటే ఆ కక్ష అంతా ఇప్పుడు తీర్చుకుంటున్నాం అనమాట సరే మరి ఏం చేస్తాం
బాల్ని కోరుకోవడం తప్పదు. మాషాల్లా చెబుని చేయించా ఓటీపీ 17 ఓటీపీ 23 అలా వదిలేయండి. ఆయనకి ఆ డిజిట్ ఓటీ చెప్పాను దాకా ఓటీపీ 17కి ఆ చివరి నుంచి రాయండి. వెనక నుంచి 7 4 6 1 again 1 4 9 right answer by sum of number 114 second row down. డిసెంబర్ 31 అడిగాడండి ఆయన. చాలా ముందుకు పోయాడు. మేము ఉంటామో ఉండవో కూడా తెలుక ఇక్కడ ఎవరు ఉండదు. నీకు ఎలా తెలిసిందని ఆయన ఉద్దేశం ఎలా తెలిసిందో చెప్పాను. నాకు ఒక రోజు స్కూల్లో ఒక వ్యక్తి వచ్చి హిందీ గ్రామర్ బుక్ కొంటే ఒక 500 సంవత్సరాల దాంట్లో ఏ రోజైనా ఏ వారమైనా ఏ నెల అయినా కనుక్కోవచ్చని ఆయన క్యాలెండర్ చేస్తా. నేను దాని ప్రకారం ఆ తేదీ ఆ వారం తెలుసుకున్నాను సార్. అది కూడా బయట గూగుల్లో చెక్ చేస్తే మీకు ఫస్ట్ 199 ఇచ్చాడు, నేను 039 ఇచ్చాను, అంతే కదా. ఇప్పుడు నువ్వు 263 5 ఇచ్చాను. మళ్ళీ 4A ధర్మం తప్పట్లేదు. మళ్ళీ ఇంకోటి చెప్పు ఇంకొక అంతేగా చెక్ చేసుకో. కోర్స్ 9 లక్షల్లో 1 8 యూనిట్స్ 2 అంతేగా. ఇప్పుడు ఇవ్వండి 10 lakhs 6 100 lakhs 5 10 lakhs 6 హండ్రెడ్ ప్లస్ లో 5 మధ్యలో కిలో 5 వాళ్ళ పేర్లు తెలుసా సార్? వాళ్ళ పేర్లా సార్? నేను విన్నదైతే ద్వాపర యుగం నాటి పాండవులు, ధర్మరాజు సార్, భీముడు సార్, అర్జునుడు సార్, నకులుడు, సహదేవుడు. అని కౌరవులు తెలుసా సార్? కౌరవులు అంటే పాండవులు మనం చంపారు కదా అంత తెలియదు. ఎందుకున్నారు కదా సార్? వాళ్ళ ఆనవాళ్ళు కనిపించే ఉంటాయి సార్. ఫస్ట్ నేను ఇందాక మాట చెప్తాను, పాండవుల గురించి విన్నాను నాకు తెలియదు అన్నాను, ఫస్ట్ చెప్పాను ఇక మాట. ఎస్ సార్. నెక్స్ట్ కౌరవుల గురించి, పాండవులు చంపారు కదా 1 by 20 మాట మార్చితే అక్కడ రికార్డు ఉంది.
మరిద్దరం మార్చడం లేదు. రేపు తిరగే అందుకనే అక్కడ పెట్టాను నేను సాక్షి. మాస్టర్ ఎన్నుకున్నావు ప్రత్యక్ష సాక్షి. సరే 1/23 మొదటి డిజిట్స్ అంగర్ అంటే నువ్వు నాలుగైదు రా బాధ్యత ఉంది కాబట్టి పెట్టుకున్నా. 0.04 3 అటు అమూలాపురం ఇటు పెద్దపురం మధ్య గోదావరి దాటెందుకు బోట్ సినిమాలో ఉండినది. అదే పాట ఈ మధ్య ఒక సినిమాలో రిమిక్ చేయడం జరిగింది. ఆ సినిమా పేరేమిటి? అందులో హీరో ఎవరు? హీరోహిని ఎవరు? ఒక చోటికి కథ చెప్పి ఆ క్వశ్చన్ మాయ చేస్తారు. అది ఏ మాయ చేసి చేసేవో అన్న సినిమాలు కావు. మాయ చేసేయడానికి ఏ మాయ పురాణం చెప్పడానికి శాస్త్రులు గారు ఇది విని ఆ శిష్యుడికి బాగా అలవాటైంది. గురువు గారు ఈ పురాణం నేను కూడా చెప్పగలనండి పట్టు, నేను చెప్తానండి ఈ పట్టు అని అడిగాడు. రేపు తీసుకెళ్ళినప్పుడు నీ జాతి చెప్పిస్తాను లేరా అని అన్నాడు. సరే నరసింహారెడ్డి గారు కాకేశారు వచ్చారు. శిష్యుడు అడిగాడు, కావయో నువ్వు నా జాతి చెప్పిస్తానో కదా పురాణం, మళ్ళీ నువ్వు మొదలెడతావు నా జాతి చెప్పించాలి అన్నాడు. అప్పుడు ఈ గురువు గారు అన్నట్ట, సరేనా నువ్వు గురువు వేషం వేయి నేను శిష్యుడు వేషం వేస్తాను అన్నాడు. శిష్యుడు గురువు వేషం వేశాడు, గురువు శిష్యుడు వేషం వేశాడు. కారులో దిగారు. శిష్యుడు చూసి అందరూ గురువు గారు అనుకుని తీసుకొచ్చారు. ఆయన వచ్చాడు. ఆయనకి బాగా చాలా కాలం వింటాడు కాబట్టి పురాణం బాగా చక్కగా చెప్పగలిగాడు. శ్రోతలు లేనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ధర్మ సందేహాలు అడగడం మొదలుపెట్టారు. ఈ శిష్యుడికి బాగా వినడం వల్ల పురాణం చెప్పడం అయితే వచ్చింది, కానీ ప్రశ్నకి సమాధానం చెప్పడం రాలేదు. ఏం చేయాలో తెలియక నాకులాగా ఈ మాత్రం ప్రశ్నకి నేను జవాబు చెప్పాలా నా శిష్యుడు సమాధానం చెప్తాడు చూడండి. మరి వెంటనే శిష్యుడు అంటే అక్కడ గురువు అయితే అని చేత ఆయన వెంటనే సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ ప్రశ్న వేసిన వాడు అనుకున్నట్ట, గురువు గారు శిష్యుడికి ఏమి తెలియచేటంటే గురువు గారికి ఇంకా చాలా ఉండి ఉంటే మనం ఈయన ప్రశ్న వేసే స్థాయి లేదు నాకు అని వెనక్కి చెప్పాడు. అది కాక ఆ ఈ ప్రశ్న మా వాళ్ళు సమాధానం సినిమా మేము ఎప్పుడో పాట అది అడిగితే అనుకుంటే 5786 అనుకుంటున్నాను నేను. ఈ లోపల నువ్వు మార్చి రీమేక్ చేశాను రీమిక్స్ చేశాను ఇవన్నీ అంటున్నావు. ఈ మధ్య కొత్తగా వచ్చింది నాకు అంత తెలీదు. పైగా హీరో హీరోయిన్ పేర్లు కూడా కొత్త వాళ్ళు అయితే అసలు తెలియనే తెలీదు. ఏదో ఇందాక జ్ఞాపకం చేయరు కాబట్టి అక్కడ ఇష్టాను ఇలియాన ఇందాక నుంచి కళ్ళ ముందు కల్పిస్తున్నారు అంతే. చూడాలి నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు నీ కళ కనిపిస్తూ ఇందాక అక్కడ స్థానం చెప్పినట్టున్నా కదా 9వ స్థానం. తొమ్మిదో స్థానం కదా నన్ను అడిగి ఉంటా కదా 9వ స్థానం. అది ప్లేస్ పదో స్థానం అండి. 10వ స్థానం. సరిపోయింది కదా 11 డిజిట్స్ అయిపోయాయి. నెక్స్ట్ రౌండ్లో
మిగిలిన 11 కూర్చాలి సో 3 రౌండ్ అయ్యింది 3 రౌండ్ అయ్యా అమ్మా నీ వల్ల ఒక రౌండ్ కిల్ అయ్యి కదా ఓకే రైట్ నెక్స్ట్ టైం ఇద్దరికి పూర్తి చేయాలి అంతే కదా ఇద్దరికి ఒకేసారి ఓ జోర్ కాదు ఇప్పుడు 11 డిజిట్స్ అయ్యి నెక్స్ట్ లాస్ట్ రౌండ్ వచ్చండి లాస్ట్ రౌండ్ లో మీకు ఇంకొక వర్స్ ఉంది ఫోర్త్ రౌండ్ ఫోర్త్ ఫోర్త్ రో అండి మాస్టర్ ఫోర్ ఫైవ్ 51 54 मैजिक स्क्वेयर कंप्लीट అయిపోయిందండి ఒకసారి దానికేసి పిల్లలు జాగ్రత్తగా చూడండి ఈ పట్టు ఇక ఇక్కడ ఉన్న మ్యాజిక్ స్క్వేర్ ఒక స్పెషాలిటీ తోటి తయారు చేయడం జరిగిందండి సంఖ్యలని గురువులు అంకెలు ఎక్కడ ఉంటాయి చందోమయ చదరము అంటాం చందస్సు కూడా ఉపయోగించి చేసిన చదరం అది చందోమయ చదరం ఇప్పుడు మీరు 140 అమ్మాయి చెప్పింది 140 మాస్టర్ రో చూపించండి రో వైజ్ నెక్స్ట్ కాలం వైజ్ చూడండి ముందర కుమ్ముడావా డయాగ్నల్ వైజ్ రెండు డయాగ్నల్స్ ఉన్నాయి ప్రిన్సిపల్ డయాగ్నల్ సెకండ్ డయాగ్నల్ రెండు డయాగ్నల్స్ వైజ్ గాను రావాలి తర్వాత కార్నర్స్ ఉన్న నంబర్స్ ని టిక్ పెట్టండి 4 9 7 4 కార్నర్స్ లో ఉన్న నంబర్స్ కూడానే రావాలి 6 4 6 ఓకేనండి నెక్స్ట్ ఫస్ట్ ఇంటర్‌సెక్షన్ ఏన రండి సార్ ఇలా ఇలా లాస్ట్ రో అలాగే ఫస్ట్ కాలమ్ లో మధ్యలో ఉన్న రెండు 2 3 లాస్ట్ కాలమ్ లో మధ్యలో ఉన్న రెండు ఇప్పుడు మధ్యలో ఉన్న నాలుగు అంకెలను చిన్న స్క్వేర్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మధ్యలో ఆ నాలుగు కూడా రావాలి తర్వాత మాస్టర్ నుంచి అడ్డంగా ఒక గీత గీయండి ఇప్పుడు నాలుగు పెట్టకూడదు మన లక్షణం అలా పెట్టుకోవాలి ఆ లక్షణం మనం అలవర్చుకోవాలి ఓకే ఆ మ్యాజిక్ స్క్వేర్ మనకు చెప్తోందనమాట నన్ను ఎన్ని ఎన్ని మొక్కలు చేసుకో నేను అలాగే చూపిస్తాను ఉడి కరెక్ట్గా వచ్చిందని చెక్ చేయండి అమ్మాయి కూడా చెక్ చేస్తే మీరు కూడా మీ పని అయిపోయినట్టు మీరు అవి చెక్ చేసుకుంటుందని ఇక మీరు ఆగస్ట్ 15 ఇట్స్ వెన్స్డే వెన్స్డే ఆగస్ట్ 15 1971 మీకు ఫస్ట్ మీరు 199 ఇచ్చారు తర్వాత 039 ఇచ్చాను నేను మీరు 168 ఇచ్చారు 263 ఇచ్చారు ఓకే 263 ఒకటి ఒకటి ఎంత సార్ నేనేం చెప్పాను ఆన్సర్ రెండు అన్నారు సార్
మొత్తం చెప్పు. ఒకటి ఒకటి ఎంత? నేను అడిగి నేను చెప్పింది చెప్పు. అయితే రెండు అవలేదు. నైన్త్ కాబట్టి పర్వాలేదు కూర్చో. అందుకే ఏ ఏ క్లాస్ అని అడిగారు ఫస్ట్. ఒకటి ఒకటి కలిపితే ఒకటే. అది నీ స్థాయి కాదు అని చెప్పలేదు. అందుకే ఏంటని అడిగి నువ్వు ఏం చదువుతున్నావు? అది జీవితం అనమాట. రెండు రెండు మనసులు కలిస్తే ఒకటే అవుతుంది. అది జీవితం. అది నీ స్థాయి ఇంకా కాదని అది నువ్వు ఏం చదువుతున్నావు అడిగాడు. నీకు దాన్ని కూడా కంగారుగా ఉంటుంది. అదే అదే చెప్పకపోయారా నాకంటే. వాళ్ళకి చెప్తున్నాను అంతే కదా. మీ దగ్గర ఆవిడ ఏమంటే అంటే నేను శిష్యుడిని ఉండగా మీకు ఎందుకు సార్ భయం? వాళ్ళు అడగమని నేను చెప్తాను కదా అక్కడి నుంచి నిజంగా చెప్తాడు. సింపుల్ స్టెప్స్ వాటర్ కింగ్ అని సున్నా సున్నా కలిపితే అన్నాడు. సున్నా పక్కన సున్నా పెడితే అనలేదు. అయితే సున్నా పక్కన సున్నా పెడితేనే సున్నం అవుతుంది. సున్నా పక్కన సున్నా పెడితే సున్నం సున్నం సార్. సున్నా సున్నా కలిపితే ఇన్ఫినిటీ. అది అడిగింది కలిపితే. కొన్ని రూపాయలు కోటి రూపాయలు పదకొండు పైసలు తీసి వేస్తే మళ్ళీ కోటి రూపాయలే కదా అని చెప్పాడు. బాగా అవసరం ఇక్కడ కనిపిస్తున్నాడు మనకి. లేదండి చిన్న చిన్న ప్రశ్నలు అడిగిస్తున్నాను. అడిగి పెద్ద ప్రశ్నలు అడిగి ప్రశ్నలు అయితే తయారు చేసుకోండి. లోపల మీరు చేసుకోండి. అదే అదే అంటారు బాగా అవుదాలన్నారు. వెళ్ళే వెళ్ళే బాగా అవుదాలన్నారు. ఇంకా లేదు అవుతాం నాక వాళ్ళు ఈ లోపల ప్రశ్నలు వేస్తారని. Boost in the spirit of my energy. Boost 813. Check చేయమని సార్. మేము నెక్స్ట్ వాళ్ళ దగ్గర మీరు చెప్పడం నీకు రాబా నీకు 8 7 6 5 5 4 5 6 ఇచ్చాను. నువ్వు నిషేధం చెప్తే నేను అయితే లేదు ఆయన చెప్పాలి. ఆయన నిషేధం చెప్తే నేను చెప్పాలి. నేను చెక్ చేసుకోమో. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడికి నలుగురు సెట్ అయిపోయారు. ఓకే ఇక్కడికి నలుగురు పదుల స్థానంలో 8 ఒకట్ల స్థానంలో 2 చెప్పు. అంతేనా చెప్పండి ఇంకోటి
9,61,73,582 మొదటి మొక్క చెప్పాలి ఇప్పుడు అంతే కదా ఇప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే ఖర్జూర పొలములు గణగుండు కొని తెచ్చి సగపాలు మోహంబు సతికినిచ్చింది అంతేనా అని ఒక పద్యం చదివిందండి తగ తొమ్మిదవ పాలు ఇచ్చే తనయునికి నష్టభాగం ఇచ్చే నడుచు సతికి నాలుగవ పాలు ఇచ్చే భ్రాత సతికి తన చేత నాలుగున్న తల్లికి ఇచ్చే మొదలు తెచ్చినవన్నీ మోహంబు సతికెన్ని తనయునికెన్ని భ్రాతకెన్ని తల్లికి నాలుగు ఎట్లా వచ్చే తగ వచ్చింప గరణాలు పిలిపింపి అడగలిగు దేవ అవధరింపు అని చెప్పారు కరణాల పిలిపింపి అడగవలిగు దేవ అవధరింపు వాళ్ళని అడుగుతాను ఉస్మా అని చెప్తోంది పౌలూరి మల్లన్న గారు రాసిన పద్యం అండి ఇది మొత్తం ఆన్సర్ కావాలి 288 నెక్స్ట్ డీ చెప్పింది ఇందాక మూడు చెప్పాను నీకు ఎప్పుడైతే మూడు చెప్పానో అమ్మాయికి మూడు వచ్చి అతనికి మూడు అని చెప్పగానే వీళ్ళకి మూడు వస్తాం వచ్చి ప్రశ్న ఇస్తారు 5-4 ఓకేనా 5-2 మొత్తం 16 డిజిట్స్ అయిపోయాయి అవునా కూర్చో నీకు ఇంకా నీ మొక్క చెప్పాలి వెనక నుంచే ముందు నుంచే అంటే వాడికి మాస్టర్ ఎవరు రెండుసార్లు ఇంపోజిషన్ ఇచ్చుంటారు ఇప్పుడు ఎవరు కదా అప్పుడేదో వచ్చారా నాలుగేళ్లలో నువ్వు జాయిన్గా 7-1-2-5-6-5
9. Right answer. నీకు ఉంటే ఇప్పుడు అడగాలి, ఎందుకంటే ధారణ మొదలెట్టాక నీకు ప్రశ్న వేసే హక్కు ఉండదు. సార్ పొడుగుగా పెడతా దానికి చెప్పండి సార్. పొడుగు ఏదో ఒకటి పొడవడమే కదా నీ పని. సార్ పచ్చని గోడ సార్. ఉందా సార్? లేని మళ్ళా పచ్చని గోడ, తెల్లని గదులు, నల్లని దొరలు. ఎవరు సార్? ఏది సార్? పచ్చని గోడ, నల్లని గదులు, గదులు, నల్లని దొరలు. నల్లని దొరలు సీతాహారం పట్టుకుని రాముడు గారిని వదిలేస్తే బాధపడతాడేమో. మరి సీతాహారం సార్ వాళ్ళు చెప్పినారు సార్. సార్ అది సీతాఫలం సార్ ఎత్తుండి సార్, ఇంకో పెడతాను చెప్పండి సార్. మరి రామఫలం అడగకుండా మరి సీతాఫలం అడిగా. మరి రాముడు గారు పాపం వస్తుందేమో చూడండి సార్. అడుగుతా సార్, ఇంకో పెడతా వినండి సార్. ఎర్రటి రాజ్యం, నల్లటి సింహాసనం, రాజు ఎక్కుతాడు దిగుతాడు సార్. ఏం సార్? ఎర్రటి రాజ్యం సార్, నల్లటి సింహాసనం, రాజు ఎక్కుతాడు దిగుతాడా? అది ఇలాంటి పొడి ప్రజలు అడుగుతున్నాయి. శిష్యుని కదా సార్. చెప్పు. ఎర్రటి రాజ్యం అంటే పొయ్యి సార్. పొయ్యా? పొయ్యి పొయ్యి. ఎర్రటి సింహాసనం అంటే పెనుము సార్. పొలిమి పెళ్ళి పెనుము పెనుము సార్. రాజు అంటే ఒక దోష వేస్తాం దూసుకోండి. సార్ ఈ రోజు మధ్యాహ్నం భోజనం అన్నాయి లేదా? ఆడికి అప్పుడే భోజనం మీద పోయింది. అడు పెనం అన్ని అది పెడతారు లేదో పెడతారు కదా. నాకు పంపించుతాను బ్రదర్. మేడం తెస్తున్నాడు కదా సార్ పొంగలి సార్. ఓకే రైట్ ఇక్కడికి సార్. అమ్మా తిరిగిపోతే అట్ట సార్. ఇరవై 2 కిలోమీటర్ నుంచి ఇక్కడికి వచ్చినా సార్. ఉన్నాను సార్ కొంచెం ఇరవై రోజు నుంచి పాట పాడాలి సార్. వద్దు సార్ పాట కాదు. నాకు వచ్చిన వైద్యం పాడగలను కానీ వచ్చినట్టే పాడాలి సార్. వచ్చినట్టే బాగా మీకు వచ్చినట్టు వచ్చినట్టు బాగుంది సార్. నాకు వచ్చింది వచ్చినట్టుగా బాగా. ఎస్ సార్. మాట ఎస్ సార్. అప్పగా అప్ప సార్. వందనమమ్మ గణిత శాస్త్రమా, వందనమమ్మ గణిత శాస్త్రమా, వందనమమ్మ గణిత శాస్త్రమా, వందనమమ్మ సర్వవ్యాప్తమా, కవుల కృతులకు గణ విభజనలో గాయకుల గొంతు స్వర కల్పనలో, కవుల కృతులకు గణ విభజనలో గాయకుల గొంతు స్వర కల్పనలో, చిత్రకారుల చిత్రపటములో నీవే ఉంటివమ్మ, అమ్మ నీవే ఉంటివమ్మ, వందనమమ్మ గణిత శాస్త్రమా, వందనమమ్మ సర్వవ్యాప్తమా, ఇంజనీరుల ఊహ కల్పనలో డాక్టర్లు చేసే వైద్య వృత్తిలో, ఇంజనీరుల ఊహ కల్పనలు డాక్టర్లు చేసే వైద్య వృత్తిలో, వీర జవాముల చైత్రయాత్రలో నీవే ఉంటివమ్మ, అమ్మ నీవే ఉంటివమ్మ, వందనమమ్మ గణిత శాస్త్రమా, వందనమమ్మ సర్వవ్యాప్తమా. ఈ పై విలువ అంటే నరసింహారెడ్డి గారిని అడగాలండి ఎంత అయిందో పై విలువ. అదండి అది అప్పట్లో ఆర్యభట్టు 4 దశమస్థానాల వరకు చెప్పి ఉజ్జాయింపు విలువ మాత్రమేనా సరైన విలువగానే ఉంది. కానీ మే ఐ హ్యావ్ ఎ లార్జ్ కంటైనర్ ఆఫ్ కాఫీ అనే వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే 8 దశమస్థానాల వరకు పై విలువ చెప్పారు. ఐ హావ్ ఏ లార్జ్
ఏ లార్జ్ కంటైనర్ ఆఫ్ కాఫీ. ఇప్పుడు ఇందులో ఉన్న అక్షరాలన్నిటి అంకెల్ గా మార్చుకుంటే అది 8 దశాంశ స్థానాల వరకు పై విలువ సూచిస్తుంది. మూడు తర్వాత మాత్రం పాయింట్ పెట్టండి. కాఫీ ఓకేనండి. రైట్ ధారణ కార్యక్రమాన్ని ముగిద్దాం. 49 ఇందాక నేను చెప్పిన చెప్తున్నాను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. 56 2 7 6 3 53 52 5 50 8 1 4 5 51 54 మొదటిది బుధవారం, రెండు శనివారం, ఆఖరిది ఆదివారం. 39 813 అవి ఇచ్చిన అంకెలు 13తో భాగించబడింది. 6 5 5 అంతేనా? మరే ఓ చెప్పండి. ఓకే ఓకే సార్. 3582 మీరు అడిగిన 55 69 మీరు అడిగిన 1/23 అండ్ 1/17 4 3 8 2 1 6 5 6 5 2 1 7 3 9 1 3 రైట్ ఆన్సర్. మీకు 30/17 సున్నా పాయింట్. ఎంత నుంచి చెప్పండి సార్? 7 4 6 7 1 1 చాందిని కోసం వై నాలుగు తొమ్మిది నాలుగు రెండు ఐదు
మూడు రెండు ఎనిమిది ఎనిమిది ఐదు సున్నా. ఏంటండి ధారణ జరిగేటప్పుడు సరస్వతి ప్రసంగం ఉండదు ముందే వాడికి చెప్పాను. ఎవరో చాందిని ప్రశ్న అన్నారు, దయచేసి నేను దాన్ని స్పందించను. ఎందుకంటే ధారణకి అసలు వీళ్ళు మధ్యలో మాట్లాడిందని ఒక డిజిట్ ఆగిపోయిందట. మొట్టమొదట నేను చెప్పిన అన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్తో చెప్పాను. రెండోసారి అవన్నీ గుర్తుపెట్టుకుని చెప్పాను. అంచేత దాదాపుగా అక్కడ ఒక 70-80 అంకెలు ఉన్నాయి వేరు వేరు చోట్ల. వచ్చిన అంకెలే వచ్చి అక్కడక్కడ ఉన్నాయి. వాటిని అన్నిటి అదే క్రమంలో గుర్తుపెట్టుకోవడానికి చాలా ధారణ ఉంటేనే అవుతుంది. దీన్ని చేయడం చాలా కష్టం. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇంచుమించుగా ఒక 4-5 గణిత అవసరాలు ఉన్నారు. ఇంకా ధారణ చేసేవాళ్ళం ఇద్దరే ఉన్నాం. కర్నూలు జిల్లా నందికొట్కూరులో నాగేళ్ళ ఏరియా గారిని ఉండేవారండి. ఆయన ఈ అవధాన ప్రక్రియని ఈ ప్రకారంగా శ్రీకాళం చుట్టిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. అంటే ఇలాగ తెలుగు సాహిత్యానికి సమాంతరంగా అష్టావధాన ప్రక్రియగా తయారు చేసింది ఆయనే. అంతకుముందు లక్కూరు సంజీవరాయ శర్మ గారు ఈ జిల్లా వాళ్ళే. ఆయన మ్యాథమెటికల్ ప్రాడజీ అంటారు. అంటే గణిత ప్రక్రియల్ని చాలా వేగంగా చెప్పగలరు. అయితే ఆయన ధారణ అవసరం లేకపోయింది. అంటే ఆయనకి ధారణ ఉంది కాబట్టి ధారణ ప్రదర్శన కాదు. ఒక సంఖ్య ఇస్తే దానికి ఆ జవాబు చెప్పడం ఆయన చేసేవారు. ఇప్పుడు అంటే ఆ సంజీవ శర్మ గారు 2.222 అంటే అంత చెప్తారు. అలా కొన్ని వాటికి ఆయన ఏరియా గారు చేసింది ఏంటంటే అప్పుడు ఈ 16 మంది యాక్చువల్గా 8 మంది వీళ్ళు, ఈ 8 మంది ఏ ప్రశ్నలు అడుగుతారో నాకు చెప్పలే. అప్పటికప్పుడు వీళ్ళు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నని నేను చివరి దాకా రిటైన్ చేయాలి, నా దగ్గర ఉండాలి. వీళ్ళతో మధ్యలో వీళ్ళతో నవ్వుతూ ఉండాలి, మీతో మాట్లాడుతూ ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ ప్రశ్న నా దగ్గరే ఉండాలి. త్రిష వస్తే త్రిష కనిపించాలి, మానసికంగా డాన్స్ చేయాలి. మా వాడు మళ్ళీ ఇలియానని ఏం చేశారు సార్ అంటే పక్కన చెప్పడే ఇన్ని చేసి అంటే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి ఇందాక నుంచి నీకు పెళ్ళయిందా నీకు పెళ్ళయిందా అంటుంది. నచ్చు ఏ ఉద్దేశం లేదుగా ఊరికే అడుగుతుంది, అవ్వకపోతే ఏదైనా సంబంధం చెప్తుందేమో అని ఉద్దేశం ఏదో మొత్తం. అంటే ఆయన కూడా ఇందాక నుంచి హీరోయిన్ పెట్టి సినిమా తీస్తే మీరు అమెరికా వెళ్తారా అంటుంది. ఈవిడ కూడా ఈ అమ్మాయి కూడా అనుమానం వచ్చిపోయి కడప జిల్లా అమ్మాయిని ఎవరినైనా చేద్దామా అని కొంచెం ఏదో వచ్చింటుంది. ఆ ఉద్దేశం ఇందాక నుంచి అడుగుతాను. అప్పుడు మన బుర్ర పెళ్ళైన మన భార్య దగ్గరికి వెళ్ళకూడదు, మీరు అక్కడికి వెళ్ళాలి. ఇది దీన్ని మనం ఛేదించడం. మన ఈ ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నకి సంబంధించి అక్షరాలను బట్టి ఏం అడుగుతున్నారో చూడాలి. అక్షరాన్ని విన్న వెంటనే నేను ఇప్పుడు చెప్పినవన్నీ వేళమే గుర్తుపెట్టుకున్నాను. నేను కూడా మీకు ఇలా ఇలా అంటున్నాను, మీరు చూస్తుంటే కొంత గమనించి ఉంటే 8 డిజిట్ నెంబరు ఎక్కడెక్కడ అక్కడక్కడ చెప్పింది. ఆ డిజిట్ నెంబర్ అక్కడక్కడ చెప్పిన డిజిట్ నెంబరు గుర్తుపెట్టుకోవాలంటే ఈ 8 అంకెలు ఇస్తున్న కోట్ల స్థానం చెప్పింది 9. ఇలా పెట్టుకున్నాను, ఇది కోట్ల స్థానం 8, ఇది 9 అంకెలు చెప్పింది. ఇలా ఏదో నాకు గుర్తుంది, ఆ గుర్తుపెట్టుకో. సో మీరు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోవడానికి ఒక చిట్కా చెప్పి ముగించేస్తాను. మీకు కూడా సమయం అయిపోతుంది కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకునేది ఒక మనం సాధారణంగా పరీక్షలకు సంబంధించి చాలా విషయాలు చదువుతాం. 1వ పేజీలో ఆన్సరే గుర్తులేదు. క్యాలెండర్ అన్న మీకే కావాలి అన్నాడు. అలాగే ఉంటుంది నవంబర్ నెల క్యాలెండర్ అలాగే ఉంటుంది. అక్కడ 28 రోజులు ఉండొచ్చు, ఒకసారి 31 రోజులు ఉండొచ్చు, ఒకసారి 30 రోజులు ఉండొచ్చు. ఆ ఉన్న రోజులకి అలాగే ఉంటుంది క్యాలెండర్. ఏప్రిల్ నెల జూలై నెల ఒకలాగే ఉంటుంది క్యాలెండర్. సెప్టెంబర్ నెల డిసెంబర్ నెల ఒకటే. ఎన్ఐఏ పట్టు జనవరి అక్టోబర్ 2 నెలలు అయిపోయి ఒకటే. మార్చి నవంబరు ఫిబ్రవరి
మూడు అక్కడికి రెండు ఏ ఏప్రిల్ జూలై అక్కడికి మూడు ఏ నెల ఎన్ని అయిపోయి ఇప్పటికి సెవెన్ అయిపోయి అంతే కదా నెక్స్ట్ సెప్టెంబర్ డిసెంబర్ నైన్ మంత్స్ ఎన్ని అయిపోయి నైన్ అయిపోయి ఇంకా మిగిలిపోయింది ఏంటి తర్వాత ఏముంది ఏప్రిల్ ఆరు విరిగిపోయిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా నాకైతే మనసంతా చాలా ఆనందమైపోయింది. నేను ఎన్ని రోజుల నుంచో నేను అష్టాదనం వంటి ఎట్లా ఉంటుందో అనుకుంటాను నేను విన్నాను. కానీ ఇక్కడ స్థలకి చాలా గొప్పదనంగా మనం ఒప్పింది అవసరం. ఒకసారి నా జీవితంలో ఎప్పుడు కూడా అష్టావధానం అంటే విన్నానే కానీ Wait sir. Ready?